దేవుని వాగ్దానం. ఈ ఉదయకాల సమయంలో ఈ దినము దేవుని వాగ్దానం ఈ చక్కటి ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తే, ఎలా ఉన్నారు దేవుని బిడ్డలారా? అందరూ బాగున్నారా? ఉదయకాల సమయంలో ప్రార్థన చేస్తున్నారు మీరంతా, లేస్తున్నారా? చక్కటి ఆత్మీయ అద్భుతమైనటువంటి అవకాశం ఏంటంటే, మరి ఈ వాగ్దానం మీకు 3 సంవత్సరాల నుండి ప్రభు అనుగ్రహిస్తూ మిమ్మల్ని ప్రోత్సాహపరుస్తూ బలపరుస్తూ మనందరికీ మీకు వాగ్దానం ఇస్తున్న మా కుటుంబానికి మనందరికీ కూడా ఆయన మాటని మనకు అనుగ్రహిస్తున్న దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి చాలాసార్లు మనం అనుకుంటాం, నేను ఒంటరి వాడిని, నాకు ఎవరు లేరు, పరిస్థితులు ఇట్లా, కుటుంబాలు ఎట్లా, సమస్యలు ఎట్లా, నా ఉద్యోగము, నా బిడ్డల ఫీజులు ఎట్లా, నా లైఫ్ ఎట్లా, చాలా ఉన్నాయి పోరాటాలు. కానీ దేవుడు కృప చూపే దేవుడు. నీకు విరోధంగా అనేక మనుషులు, నువ్వు అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్, నువ్వు ఎదుర్కొనే సమస్యలు, ఇవన్నీ నిన్ను ఇట్లా బలహీనపరుస్తుండొచ్చు. కానీ బలవంతుడు, శక్తివంతుడైన దేవుడు ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. ఎందుకంటే ఉదయకాలం సమయంలో వ్యక్తిగత ప్రార్థన, బైబిల్ స్టడీ, వాగ్దానం రిసీవ్ చేసుకోవటం, రోజు మార్నింగ్ 5 to 6 ఆరాధనిస్తున్నాం. చూస్తున్నారా మీరందరూ, వింటున్నారా? వాక్యం కానీ ఆరాధన కానీ మార్నింగ్ 5 నుంచి 6, సాయంత్రం 6:30 నుంచి 9 మిస్ చేసుకోకండి. దేవుడు చేసిన కార్యాలను, కృపలని దేవునికి థ్యాంక్స్ చెప్తూ కృతజ్ఞత చెల్లిస్తూ సిద్ధపడండి. మరి ఉదయకాలం మీరందరూ కూడా ఎదురు చూస్తున్నారు, ఈ దినం దేవుడు నాతో మాట్లాడాలి. ఎన్నో రీతిలుగా దేవుని తట్టు తిరుగుతున్నాం, అందరం ప్రార్థన చేస్తున్నాం, తప్పక దేవుడు మనకు జవాబిస్తాడు. కాబట్టి చూద్దాం, మనందరం చదువుకుందాం చక్కటి శ్రేష్టమైన దేవుని వాగ్దానం. నేను చదువుతున్నాను యెషయా గ్రంథం 49:26 అంటే నేను చదివేది 25వ వచనం, రెండో మాట 26వ వచనం. నీతో యుద్ధం చేయవారితో నేను యుద్ధము చేసేదను, నీ పిల్లల్ని నేనే రక్షించదను, యెహోవానైన నేను నీ రక్షకుడననియు, యాకోబు బలవంతుడు నీ విమోచకుడనియు, మనుషులందరూ ఎరుగునట్లు నిన్ను బాధించే వారికి తమ సమాంసం తినిపించదను. నీతో యుద్ధం చేసేవారు, నిన్ను బాధ పెట్టేవారితో ఆయన యుద్ధం చేస్తారట. మనం ఏం చేస్తామండి యుద్ధం? వ్యాధితో యుద్ధం చేస్తామా? రోగాలతో, బాధలతో, మనకు వ్యతిరేకంగా ఉన్నవారితో? లేదు, మనం యుద్ధం చేయడానికి లేదు. ఆయన మన రక్షకుడు, ఆయన మన పక్షులు యుద్ధం చేసే దేవుడు. ఆయన తట్టు మనం చూడాలంతే, ఆయన నీ రక్షకుడు, నీ పక్షులు యుద్ధం చేసే దేవుడు. నీకు విరోధంగా ఏదైతే నేను చేసి స్వభావం, అంటే వాళ్ళ మాంసం వాళ్ళకే తినిపిస్తాడట, అంత బలంగా నీ పట్ల కృప చూపుతున్నాడు. అంటే శత్రువుని తాను తీసిన గుంటలు అదే పడే విధంగా, నిన్ను వెంబడించేది ఏదైనా దానికది తూలిపోయే విధంగా, నీకెవ్వరూ లేకపోయినా, నీ పక్షంలో ఉండేవారు ఏ ఒక్కరూ నిలబడకపోయినా దేవుడు యుద్ధం చేస్తాడట. అందుకని మా జీవితంలో మేము ఎన్నో చూసామండి, అందరూ విడిచినప్పుడు, అన్నీ వెళ్ళిపోయినప్పుడు చాలా నిందలు పెట్టి మా పక్షంలో దేవుడు యుద్ధం చేస్తే ఇంత గ్రేటా అనిపించింది, ఇంత గొప్పగా ఉంటుందా అనిపించింది. అందుకనే నీ పిల్లల్ని రక్షిస్తాడు, నీ కుమారుని, నీ కుమార్తెని, నీ కుటుంబాన్ని, నీ భర్తని, నీ భార్యని, నీ సంఘాన్ని సేవకులైతే ఖచ్చితంగా మనల్ని ఇబ్బంది పెట్టే వరకు, మనల్ని గాయపరిచే శత్రువుకి వాడు తీసింది వాడే తినేటట్టు చేస్తాడండి. అంత భయంకరమైనటువంటి దేవుడు రివెంజ్ తీసుకుంటే చాలా ఘోరంగా ఉంటుంది. అందుకని మనం నోరు తెరవద్దు, మనమంతా ప్రభు తట్టు చూడాలి, మనందరం ప్రార్థన చేయాలి. కాబట్టి ధైర్యం తెచ్చుకోండి. ఈరోజు ప్రభు అంటున్నాడు, నీ పక్షంలో యుద్ధము చేసి నిన్ను రక్షించేవాడను నేనే. ఎంత మంచి మాట అండి. ఇంకేంటి మనకు బాధ? పోనీయండి, మనకి ఏది వ్యతిరేకంగా లేచినా మనకు బాధ లేదు. దేవుడు మన పక్షంలో కృప చూపి యుద్ధం చేసి జ్ఞానం, బలము, శక్తినిచ్చి సమస్తము ఆయన చేయబోతున్నాడు. కాబట్టి అందరం ఒకటే విషయంలో చెప్దాం, ప్రభువా నీకు వందనాలు, నువ్వు మా పక్షం ఉన్నావు, మేము నీ తట్టు చూస్తున్నాం, మాకు విడుదలే. కాబట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పి అందరం కలిసి ప్రార్థన చేసుకున్నాం. తండ్రి, ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు వారి జీవితాల్లో? అవునయ్యా, రక్షణ లేని గృహాలకు రక్షణ, పాపక్షమాపణ, రోగాలతో ఉన్న వారికి స్వస్థత, వ్యాధులు యేసు పొందిన గాయముల వలన మేము స్వస్థతను పొందితమని ప్రతి వ్యాధి నుంచి వారికి విడుదల. గర్భం లేని స్త్రీలు గర్భాలు తెరవబడాలి, విడిపోయిన కుటుంబాలు కట్టబడాలి, కోర్టు దాకా వెళ్ళి కూడా బ్రేక్ కావాలి ప్రభా. ఎవరి మీద అబద్ధపు కేసులు, కోర్టు కేసులు ఉన్నాయో కొట్టివేయబడాలి ప్రభా. భూ సంబంధమైన బంధకాలు, డబ్బు తీసుకుని ఇవ్వకపోవడం, ఇలాంటివన్నీ వారికి న్యాయం జరగాలి నాయన. ఎవరెవరైతే చదువుకునే బిడ్డలు ఎగ్జామ్స్ అని ఉన్నారు, వారి ఎగ్జామ్స్లో మీరు తోడుగుండండి అయ్యా. ఫీజులు కట్టే విషయంలో, సొంత గృహాలు లేని వారికి, తండ్రి ఇరుకుల్లో ఉన్నవారికి, ఇబ్బందుల్లో ఉన్నవారికి, జాబ్ లేని బిడ్డలకు జాబ్ ఇవ్వండి. వ్యాపారాలు నష్టపోయిన వారు లేవనెత్తండి. అప్పులు ఎట్లా కట్టాలి, బ్రతికెట్లా, అయ్యో అని ఏడుస్తున్న వారికి నీ సహాయాన్ని పంపండి అయ్యా. విధవరాహులను ఆదుకోండి, తల్లిదండ్రులు లేని వారిని కాపాడండి, కుటుంబ సంబంధ బంధకాలతో ఉన్న వారిని విడిపించండి నాయన. మాంత్రిక, తాంత్రిక, క్షుద్ర శక్తులతో పీడించబడుతున్నారు, విడుదల మీరు దయచేయండి ప్రభా. ఏ దేశం నుండి మా ప్రియులు చూస్తున్నా, వారుంటున్న దేశం
దేశంలో వారి క్షేమము, రక్షణ, వారి దేశాలను రక్షించమని అడుగుతున్నాను. భారతదేశాన్ని రక్షించి మా ప్రియులందరికీ రక్షణ క్షేమాన్ని మీరు దయచేయండి. దైవజనుల్ని, దైవజనుల బిడ్డల్ని ప్రొటెక్ట్ చేసి వారి పట్లని చిత్తాన్ని జరిగించి సేవలని ఆత్మీకంగా అభివృద్ధి పరచండి ప్రభా. ఇదిగో నాయన, ఎవరిది ఈరోజు మ్యారేజ్ లేనో ఆ కుటుంబానికి శుభము, దీవెన, ఆరోగ్యం, క్షేమాన్ని ప్రకటిస్తూ ఈ సంవత్సరం అంతట్లో తోడుగుండండి. ఎవరిది బర్త్డేనో దీవిస్తూ వారి ఈ సంవత్సరం అంతా నీ దయాకిరీటం ధరింపజేసి తోడై ఉండమని యేసు నామములు అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ ఉదయకాలం ఎంతమంది వాగ్దానం రిసీవ్ చేసుకున్నారు దేవుని బిడ్డలారా? ప్రభు నిజంగా ప్రార్థన చేస్తున్నప్పుడు ఇచ్చిన చక్కటి వాగ్దానాలు ఇది. అంటే ఆయన మనతో మాట్లాడుతున్న ఫీలింగ్ ఇది. వాగ్దానం లెక్క చూస్తే ఏదో చదువుతున్నామని వింటున్నామని కాదు, కానీ నువ్వు రిసీవ్ చేసుకుంటే, నువ్వు స్వీకరిస్తే అదే జరిగింది నీ పక్షంలో. నువ్వు ఈ దినమంతా దాన్ని వినండి, అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, మంచి కామెంట్స్ పెట్టండి. కాబట్టి ఈ వాగ్దానాల ద్వారా దేవుడు మిమ్మల్ని దీవించను గాక. ప్రైజ్ ద లార్డ్, గాడ్ బ్లెస్ యు.